అందరికీ నమస్కారం. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీహరి విష్ణువుతో ఇలా అన్నది, ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా విమర్శించడం లేదా అవమానించడం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడటం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీహరి విష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు, దేవీ లక్ష్మి, మీరు చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెబుతాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది, శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను, మరియు ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. శ్రీహరి కథ మొదలు పెడుతూ, ప్రయాగ నగరంలో విశ్వరథ్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ధనవంతుడు, మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉంది. ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన పౌరులను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయ పడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుని సప్త కథలను నిర్వహించేవారు. దాని కారణంగా అందరూ ఆ కథలను విని సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు, రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా మా మనస్సు చెబుతోంది. మహారాజు మాటలకి రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. అప్పుడు రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ఆకాశ ప్రదేశంలో వంట చేయడానికి అనుమతి కోరుతాడు. రాజుగారు మీకు నచ్చినది చేయమని ఋషులను ఆహ్వానించినందున వంటలో రుచులకు ఎటువంటి లోటు ఉండకూడదు అని చెబుతాడు. రాజు మహామంత్రితో, మహామంత్రి, ఆహారం మరియు సేవలో ఎలాంటి లోటు ఉండకూడదు, అందుకే ఋషులకు స్వాగతం పలికేందుకు రాష్ట్రమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. మరోవైపు బహిరంగ వంటగదిలో కీర్ వండుతూ ఉండగా అదే సమయంలో ఒక డేగ తన గోళ్లతో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళుతోంది. కానీ ఆ డేగ అదే స్థలం వైపు ఎగురుతున్నప్పుడు, డేగ బహిరంగ వంటగది మీదుగా వెళుతూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు పడిపోయాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున చుట్టుపక్కల రాజ్యాల నుండి పురుషులందరూ రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి సరైన ఆసనాలను ఇచ్చి రాజు చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అతని స్వంత చేతులతో అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ కొంత సమయం తరువాత ఋషులందరికీ అకస్మాత్తుగా తల తిరగడం ప్రారంభించి వారు భోజనం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశమంతా కుప్పకూలిపోయారు. రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు, మరియు అతను వెంటనే తన సేవకులకు ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. మరియు తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి తెలుసుకున్న రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మ హత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించడం ప్రారంభించాడు. ఋషుల ఆత్మ ధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. మరియు కొందరు వేర్వేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు వారి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి, మరియు ఈ భయంకరమైన బ్రహ్మ హత్యా పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితిలో చిత్రగుప్తుడు
యమరాజుని తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు కూడా న్యాయం ఎవరికి చేయాలి అని ఆలోచించాడు. ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు మరియు అతను స్వయంగా పశ్చాత్తాపడుతున్నాడు, కాబట్టి ఆయన తప్పు లేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళుతున్న ఆకాశంలో ఉన్న అదే డేగకు తెలియదు. డేగ చేత తీసుకు వెళుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలి అనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో, ఎవరికి శిక్ష పడాలో తెలియక ధర్మరాజు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే అతను తప్పు జీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగంగా అవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుడిని మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తరువాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మరిచిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒకచోట చేరి ఇంటింటికీ వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీతో ఇలా అన్నారు, ఈ నగరం చాలా అందంగా ఉంది, మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ ఋషి, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తున్నారు? ఆ ఋషులు దేని గురించి మాట్లాడుతున్నారు అని అనగా ఆ స్త్రీ, అవును, నేనదే రాజస్థానం గురించి మాట్లాడుతున్నాను. మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినడం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ దర్బారుకు వెళ్ళండి. బ్రహ్మ హత్యా పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లు నటిస్తున్నాడు. రాజు రాజ్యంలో నివసిస్తున్న ప్రజలందరూ ఆ స్త్రీ మాటలు విన్న తరువాత వెంటనే ఆ రాజ్యం నుండి తిరిగి వచ్చారు. కానీ ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు రాజ్యం గురించి చెబుతూనే ఉంది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తరువాత కొన్ని రోజుల తరువాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ వారి వృద్ధాప్యం కారణంగా అడవిలో మరణిస్తాడు. ధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్యపాపాల వృత్తాంతాన్ని చూసినప్పుడు అతను యమరాజుతో ఇలా అంటాడు, మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనుకోగా ధర్మరాజు, ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఉద్దేశించి చేసినది కాదు, పైగా ఆయన పశ్చాత్తాప పడ్డాడు, అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదు అని అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషంగాని విచారంగాని కలుగలేదు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించడంతో సంతోషాన్ని పొందడం వల్ల మహాపాపానికి భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. విష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు, దేవీ లక్ష్మి, యమరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్న ప్రకారము ఎవరైనా కబుర్లు చెబుతూ ఎవరినైనా దూషిస్తే వారు బ్రహ్మ హత్య చేసిన పాపంగా పరిగణించబడతారు. ఓ లక్ష్మీదేవి, మీ రెండవ ప్రశ్న ప్రకారము ఎటువంటి కారణం లేకుండా ఎవరిని దూషించడం లేదా పదాలతో హింసించడం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు, అర్థం లేని మాటలు మాట్లాడటం కూడా పాపమే. మీ మూడవ ప్రశ్న ప్రకారం ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనస్సు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు మరియు అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం మాత్రమే అని విష్ణువు లక్ష్మీదేవికి వివరిస్తాడు. జై శ్రీమన్నారాయణ.